వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నిక 2 3 4 విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి। నాలుగో విడత ఎన్నిక 21వ తారీఖు మామన్న ఓకేనా పోలింగ్ సందర్భం ఉన్న ఆ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో 20 పంచాయతీలలో 10 11 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే మరి ఇంకా 10 పంచాయతీల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి। మిగిలినటువంటి వెంగటగిరి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి। నివేదిక ఉండాలి వైసీపీ మద్దతుదారులు ఏ విధంగా గెలుపొందుతున్నారు అని చెప్పి చెప్పడానికి చేసే ప్రయత్నమే మీడియా సమావేశం। కలువాయి మండలంలో 2వ ఫేజ్ లో జరిగిన ఒక మండలం ఎన్నికలో 20 పంచాయతీలకు గాను 18 వైసీపీ మద్దతుదారులు వచ్చారు। फेज 3 ఎన్నికల్లో వెంకటగిరి దక్కిలి బాలాయిపల్లి సైదాపురం ఈ మండలాల్లో నిన్న 3వ విడత పోలింగ్ లో ఎన్నికలు జరిగాయి। ఈ 3వ విడత పోలింగ్ లో జరిగిన దాంట్లో వెంకటగిరి 20 గ్రామ పంచాయతీలకు గాను ముందు వచ్చినటువంటి ఏకగ్రీవాల తోటి కలుపుకొని 18 గ్రామ పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించడం జరిగింది। దక్కిలి మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉంటే 27 గ్రామ పంచాయతీలు డైరెక్ట్ గా జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందితే 24 స్థానాలు డైరెక్ట్ ఎలక్షన్ లో 9 ఏకగ్రీవాల తోటి కలుపుకొని 24 గ్రామ పంచాయతీలు మండలంలో వైసీపీకి రావడం జరిగింది। మరొక 2 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినీ ఆ రెండు కూడా వైసీపీ మద్దతుతోనే ఆ రెండు ఏకగ్రీవాలు అయినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఇక బాలాయిపల్లికి సంబంధించి 24 పంచాయతీలు గ్రామ పంచాయతీలు మొత్తం ఇందులో ఉంటే బాలాయిపల్లి మండలంలో 24 గ్రామ పంచాయతీలకు గాను ఏకగ్రీవాల తోటి కలుపుకొని మొత్తం 19 5 ఏకగ్రీవాలు అయితే వాటి తోటి కలిపి బాలాయిపల్లిలో 19 గ్రామ పంచాయతీలు ఈ రోజు వైసీపీ మద్దతుదారులు కావడం జరిగింది। సైదాపురం మండలంలో అతి ఎక్కువ పంచాయతీలు ఉన్న మండలం ఇది మా నియోజకవర్గంలో అంటే 67 ఓట్లకు కూడా ఒక పంచాయతీ ఉంది మా మండలంలో। అదే గోకుల బృందానం అని ఉంది 67 మంది ఓటర్లు ఉన్న పంచాయతీ అంటే బహుశా వార్డుల్లో కూడా తక్కువే ఆ 67 మందితో కలుపుకొని 31 పంచాయతీలు అయినాయి। ఈ 31 పంచాయతీల్లో ఏకగ్రీవాలైన 3 తోటి కలుపుకొని వైసీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 26 మంది గెలుపొందడం జరిగింది। రాపూర్ మండలంలో నేను ముందే చెప్పిన విధంగా 21 పంచాయతీలు ఉంటే 10 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి। 10 కూడా వైసీపీ మద్దతుదారులు మరొక 10కి 21వ తారీఖున పోలింగ్ జరుగుతుంది। ఇప్పుడు ఉన్నటువంటి
ఎన్నికల వాతావరణం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క ఆలోచన సరళి ఇవన్నీ కూడా బేరీజ్ వేస్తే జరగబోయేటువంటి 10 పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తాయనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉంది। అక్కడ పని చేస్తున్నటువంటి రాపూరు మండల నాయకులకు గాని పార్టీ కార్యకర్తలకు కూడా అదే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది। ఆ 10 పంచాయతీలను గాని పక్కన పెడితే ఎన్నిక కావాలి, ఎన్నికలు జరగాల్సినవి। వెంగటగిరి నియోజకవర్గంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలకు గాను ఏకగ్రీవాలు గాని వైసీపీ మద్దతుతో ఎంపికైన వాళ్ళు గాని డైరెక్ట్ గా ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు గాని అందరూ కలిపి ఈ రోజు 118 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపిక కావడం జరిగింది। మరొక 10 పోలింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటి గురించి నేను లెక్కలో చెప్పడం సరిగాదు, అది పద్ధతి కాదనే ఉద్దేశంతో ఇవాళ మాకు ఇవాళకి ఈ రోజుకి మా స్వాధీనంలో ఉన్నది 118 గ్రామ పంచాయతీ 147 143 143 లో 118। మరిన్ని వార్తలు విశ్లేషణలకు।